ఫ్రెండ్స్ నేను ఈ రోజు అయితే వ్లాగ్ ఏది నాంపల్లి గుట్టపైకి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మాత్రం చూడండి. మిస్ కాకండి, టోటల్గా స్కిప్ చేయకండి, మొత్తం టోటల్గా చూడండి వీడియో అయితే. ఇప్పుడైతే నాంపల్లి టెంపుల్ దగ్గరలో స్టార్టింగ్ పైన గుట్టపైన మన నాగంబాము ఉంటుంది చూసాము, చాలామంది వీడియోలో చూస్తారు. అది నేను కూడా ఇక్కడ రావడం కూడా ఫస్ట్ టైము. చాలా అద్భుతంగా ఉంటుంది, లోపల మాత్రము మొత్తం చూద్దాము. ఇప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చాను, చూద్దాం లోపలికి వెళ్ళాక లైటింగ్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ముందే చెప్తున్నా మీకు, చాలా సూపర్గా ఉంటుంది. పైన గుట్ట పైన కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటే దర్శించుకొని తర్వాత మనం నాంపామని టోటల్గా చూద్దాము. ఇప్పుడైతే గుట్టపైకి వెళ్తున్నాము చూడండి, మంచిగా ఉంది గుట్ట మాత్రం. ఏదో మన శ్రీశైలము తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్తాం చూసాము, అట్లా ఉంది గుట్టపైకి. కోతులు ఉన్నాయి మంచిగా, కోతులు ఎందుకంటే అడవిలో ఉండాల్సిన కోతులు. ఇది కూడా అడవి, గుట్టపైన ఉంటుంది టెంపుల్. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే అపోజిట్ వెహికల్ వస్తూ ఉంటాయి కాబట్టి. చూడండి మనకి ఎందుకంటే కింద విలేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ పైకి వచ్చేసాను. టోటల్గా నాకైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి. నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్ దర్శించుకొని తర్వాత మనం ఎప్పుడు చూస్తాం చూసినా చాలామంది చూసేది నాగంపాము ఉంటుంది చూసినా పెద్ద ఆకారంతో, అది చూసి దర్శించుకుందాం తర్వాత. ఇప్పుడైతే నరసింహస్వామి గుట్టపైకి వెళ్తున్నాను. గుట్టపైన ఉన్న మనం మెట్లు చూసుకొని పైకి వెళ్ళి దేవుని దర్శించుకొని తర్వాత ఇంటికి అక్కడికి వెళ్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గుట్ట పైన హైట్ మీద ఉంటుంది. అసలు ఫస్ట్ టైం రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరైతే వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. నాంపల్లి టెంపుల్ దగ్గరికి వస్తే నరసింహస్వామిని దర్శించుకొని మనకు నాంపామును కూడా చూడవచ్చు, ఖచ్చితంగా మిస్ కాకండి. ఇప్పుడైతే పైకి వెళ్దాం. మొత్తం మెట్లు ఇలానే ఉంటాయి, ఎన్ని మెట్లు ఉంటాయో తెలియదు కానీ లెక్క వెళ్దాం. ఇప్పుడు టైంలో ఓకే లేదు మాకైతే, తిరిగి తిరిగి అలసిపోయినాము. ఇక పైకి ఉంది, వర్షం పడ్డా కానీ పైన రేకులు ఎందుకు వేసారంటే వర్షం వర్షాకాలం అని ఎప్పుడైనా మనం భక్తులు వచ్చినప్పుడు దర్శించుకోవడానికి సేఫ్టీ ఉండడానికి చాలా బాగా డెవలప్ చేశారు గుడిని అయితే. గుట్ట పైన ఉంది, తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా రండి వేమవాడి పక్కనే. వేమవాడికి వస్తే మిస్ కాకండి. మీరు వేమవాడి పక్కన 2 కిలోమీటర్ ఉంటుంది, లెఫ్ట్ ఏమో వేమవాడికి వెళ్తారు, రైట్ సైడు ఇది నాంపల్లి గుట్టు ఉంటుంది. దిగడానికి ఫస్ట్ మెట్లు కట్టక ముందుకు ఇది మెట్లు నిజంగా ఎక్సలెంట్గా చేశారండి. ఎందుకంటే ఇప్పుడు మేము చూపించిన మెట్ల మీద కంటే ముందు మెట్లు మొత్తం బండరాళ్ళ మీద చెక్కి స్మూత్గా స్టార్టింగ్లో ఇలా ఉండదు. ఇక క్లోజ్ చేశారు ఇక్కడ, ఇది ఇది కొత్తగా కట్టి ఇలా చేశారు ఇక పై నుంచి. ఓ పైన కనిపించేది నాగపాం అండి. ఇక గుట్ట పైన ఇదంతా గుట్ట పైన, కింద విలేజ్ పక్కన మినీ దమ్మస్తుంది, మినీ మానేరు డ్యామ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, బ్లూ కలర్గా చీకటిగా అనిపిస్తుంది మొత్తం వాటర్. అయ్యో వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ నడుచుకుని రమ్మంటే అనిపించేదండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి గుట్ట పైన. ఎందుకంటే ఒకప్పుడు పురాతన కాలంలో మనకు మెట్లు లేవండి, ఇలా నిర్మించి డెవలప్ చేశారు పైకి రావడానికి. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా నిర్మించారు. చూడండి మొత్తం గుట్ట పైన ఉంటుంది. అయ్యో గుట్ట పైన ఇప్పుడు లోపలికి వెళ్దాం. గుడి దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకొని మేము మళ్ళా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవిని దర్శించుకొని వచ్చాను. ఎందుకంటే లోపలికి మొబైల్స్ ఎక్కడ ఏ గుళ్ళకి వెళ్ళినా మొబైల్ పెట్టి వీడియో తీయొద్దు మెయిన్ గర్భగుడిని. ఎందుకంటే మనకు కూడా బయటలో జీవించొద్దు, ప్రత్యేకంగా దేవుని గుడికి వచ్చి దర్శించుకోవాలి. దర్శించుకొని కంప్లీట్గా బయటకు వచ్చాను, అందుకోసమే వీడియో ఆపేశాను గుడిలోకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అర్చకులను కూడా ఇబ్బంది పెట్టద్దు కాబట్టి. ఇక్కడ నుంచి మన నాగంబాం దగ్గరికి వెళ్దాం. చాలామంది ఇష్టపడేది ఆ వీడియో చూసి, చాలామంది నేనైతే యూట్యూబ్లో చూశాను చాలాసార్లు, చాలామంది ఆ వీడియో కోసం చాలామంది వీడియో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను ఆ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే నాగంబాము. ఇప్పుడు నాగంబాము దగ్గరికి వెళ్దాము, అక్కడ లోపల ఏమేమి ఉంటుంది మొత్తం చూద్దాము. అసలు ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి కూడా నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ దీనికోసం వచ్చాను వీడియో చేయడానికి. ఇప్పుడైతే కిందికైతే వెళ్తున్నాము చూద్దాం. ఇది కనిపించేది మొత్తం గుట్ట అండి, గుట్ట కింద మొత్తం విలేజే. ఇగో చూడండి అవి చాలా ఇట్లా ఉంటుంది గుట్ట మాత్రము. ఇప్పుడైతే కింద పైన ఉన్నాము,
చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయితే ఫుల్గా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో, పేరెంట్స్ వచ్చి ఇక్కడ. ఇప్పుడైతే నా యోనాంపల్లి పాము దగ్గరికి వచ్చాను. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే పాము అంటే ఏదో పెద్ద చూడని గుట్టపై నుంచి పెద్ద ఆకారంలో ఉంటాయి పాము. అది రియల్గా కాదు పాము, అది డిజైన్తో తయారు చేసారు. లోపల దేవుళ్ళు ఉంటాయి పాములో, చూద్దాం లోపలికి వెళ్ళాము. టికెట్ కూడా ఉంది, ఒక్కొక్కరికి 5 రూపీస్. ఇప్పుడు 2 టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తాము, ఎందుకంటే చీకటి అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని రావాలి. మేము ట్రావెలింగ్లో లేట్ అయింది, అందుకోసం ఇక్కడ ఖచ్చిత టైంకి వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళి టోటల్ ఈవినింగ్ తీసుకొని లాగ్ మాత్రం సూపర్గా వస్తుంది చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము, టికెట్ తీసుకొని ఇద్దరము సిస్టరు నేను ఇద్దరం కలిసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. వైపు బ్యాగ్ దగ్గర ఉంచినాము, మళ్ళీ ల్యాప్టాప్ ఉన్నాయి, కెమెరా ఉన్నాయి కాబట్టి కావాలి ఉంచినాము, అందుకే లోపలికి వెళ్తున్నాము. 2 టికెట్లు తీసుకున్నాము, 5 రూపీస్ ఒక్కొక్కరికి. నీకు ఎలా ఉందా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను లోపలికి, ఇంతవరకు ఎప్పుడు తిరగలేదు. బాగా సూపర్గా ఉంది, ఎందుకంటే జనాలు ఎవరు లేని ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఒక భయంలో ఉంది. మాకైతే లైట్లో కరెంట్ లేదంట. ఎవరైతే ఫ్రంట్ కెమెరా పెట్టుకోవాలంటే బ్యాగ్ చూపిస్తారు మొత్తం మీకు టోటల్గా. 2 దారులు ఉన్నాయి, ఏంటంటే లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ ఒకటి ఉంది. ఈ లెఫ్ట్ లోపలికి వెళ్తున్నాము. మొత్తం అయితే చీకటి ఉంది, కరెంట్ లేదంట. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చాము మేము, వచ్చింది 5 అవుతుంది, ఎందుకంటే ఈ టైంలో మనకు చీకటి తొందరగా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి లోపలికి వెళ్తున్నాం. మొత్తంగా జనాలు అసలే లేరు లోపల, భయంలో ఉంది. ఎలా ఉంది సిస్టర్ ఫస్ట్ ఫీలింగ్? కొంచెం లైట్లు వేస్తే బాగుండు. ఇగో ఏదో మెడలో వజ్ర వేసుకుంది అమ్మ, బాగా ధీరతో ఉన్నట్టుంది మొత్తము. ఇప్పుడైతే మెట్లు వచ్చినాయండి, మెట్లెక్కి మెయిన్ పైకి వెళ్తాం కావచ్చున అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి లోపలికి వెళ్ళడం కూడా. ఇదిగో ఇది దేవుడి పాదాలు, దేవుడి పాదాలు అంట, నిజంగా దేవుడి పాదాలే. ఇగో సేమ్ దేవుడి పాదాలు ఇవి, నిజంగా సురంగ మార్గంలో వస్తే తయారు చేశారండి. బయటని చూస్తే ఏదో నిజంగా పెద్ద పాములాగా ఉంటుంది, లోపల మాత్రం సురంగ మార్గం ఉంటుంది. చూడండి, డే ఎప్పుడు వస్తే భయంగా, కానీ నైట్ కూడా వచ్చారనుకో పిల్లలు భయపడతారు టైం టైంలో. ఇగో ఏంటంటే మనకు అప్పట్లో ఎదిరించడానికి కోసం కత్తులు వాడేవాళ్ళు. ఇగో ఇట్లా బామ్మ మస్తు పెద్ద ఉందండి ప్లేస్ అయితే. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇప్పుడు నాకు తోడుగా శిష్యులు కాబట్టి భయం అవుతుంది, ఒంటరిగా పంపిస్తే ఆడపిల్లని మళ్ళీ రిటర్న్ ఎవరికి వస్తారు. స్టార్టింగ్లో ఉండి ఆల్మోస్ట్ మాకైతే లోపలికి వెళ్ళినంత వరకు అయితే ఎవరు కనబడలేదు, అందరూ ఒక్కరు కూడా లేరు లోపలికి. చాలా స్మూత్గా ఉంది తెలుసా, కింద అయితే నడుస్తుంటే మనకు ఇంట్లో బెడ్ వేసుకున్నట్టు ఉంది. ఇగో లైట్ లేదు, ఇక్కడ చీకటిగా ఉంది, కరెంట్ లేదు. నేను స్వామివారి దగ్గరికి వచ్చాను దర్శించుకుందాం. లైట్ పెట్టండి. నిజంగా నాంపంలానే ఉంది, అసలు నాంపం ఇది నిజంగా లాగా ఉంది, కింద మెడుతుంది కనిపించేది మొత్తం నరసింహస్వామి, ఎందుకంటే లైట్లు లేదు కాబట్టి చీకటిగా ఉంది. లోపల మనకి వెళ్ళాము పాము లోపలికి, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి మొత్తం నరసింహస్వామి టెంపుల్ ఎలానే ఉంటుంది లోపల, ఎందుకంటే చెట్లో చీల్చుకొని నిలబడడం జరుగుతుంది. లోపల కూడా ఎలానే ఉంటుంది, కరెంటు లేదు లోపల, ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చాము. ఎలానే ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. చాలామందికి ఇది మ్యాక్సిమం అయితే ఫుల్గా నస్తుంది చూడండి. ఇప్పుడైతే టోటల్గా వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. రేపాక బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి.